యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు. దేవుడు ఎవరిని నిర్దోష అనగలడు? అందరూ దోషులమే కదా, మరి ఎలా అనగలుగుతాడు? అవుతుంది, అది ఎలా అవుతుందో మీకు చెప్తాను. నా గురించే మీకు చెప్తాను, నేను దేవుని దేవుడిచ్చినటువంటి ముద్ర ప్రకారం నిర్దోషిని. ఎలా అయ్యావు అని అంటే కనుక, ఒకవేళ నేను ఇప్పుడు చచ్చిపోయాను అనుకోండి, పరలోకానికి వెళ్ళాను, అక్కడ కోర్టు సీన్ జరుగుతుంది. ఇలా జరగదు అసలు, నేను మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. కోర్టు సీన్ జరుగుతుంది, సింహాసనం మీద తండ్రి కూర్చున్నాడు, నన్ను ముద్దాయి బోన్లో పెట్టారు, నా ఎదురుగా సాక్షిగా ఉన్నది ఎవరంటే సాక్షాత్తు సాతానుడు అన్నమాట. సాతానుడు నా గురించి చెప్తున్నాడు, వీడు దుర్మార్గుడు, వీడు చాలా నికృష్టుడు, వీడు డ్రగ్ అడిక్ట్, వీడు వాళ్ళ అమ్మ చీరని, పెళ్లి చీరని 20 రూపాయలు తాకట్టు పెట్టి అమ్మేశాడు డ్రగ్గుల కోసం, వీడు క్యాబరా డ్యాన్సులకు వెళ్ళేటువంటి వాడు, చాలా దరిద్రుడు అని నాకు సంబంధించినటువంటి ప్రాముఖ్యమైన పాట పాపాలని చెప్తాడు. చెప్పిన తర్వాత ఏమంటాడు తెలుసా, ఇలాంటి దుర్మార్గుడు పరలోకానికి వెళ్తే పరలోకం పాడైపోద్దే అని అంటాడు. అప్పుడు తండ్రి దేవుడు నా వైపు చూసి, బాబు ఎడ్వర్డ్ ఏమంటావు అంటే, నేనేమంటాను సార్, ఆయన చెప్పిందంతా నిజమే అని అంటాను. అప్పుడు మళ్ళీ నవ్వుతాడు, ఎవరు? సాతాను. చెప్పాను కదా, ఈడు ఒప్పుకోకపోతే స్క్రీన్ మీద చూపించేవాడిని, ఈడు చేసినటువంటి భయంకరమైన తప్పులు తప్పించుకోలేడు, వదిలేయి, ఈడిని మా నరకానికి వదిలేయి, మేము చూసుకుంటాం అని అంటే, తండ్రి దేవుడు, అయ్యా మన్ను ఏమన్నా చెప్పేది ఉందా సార్? ఉన్నది సార్. ఏముంది? ఏమి లేదు సార్, నాకు లాయర్ గారు ఉన్నారు, నాకు లాయర్ గారు ఉన్నారు, దొరికారు సార్ లాయర్ గారు. ఆయన ఏమన్నాడంటే, ఏం పర్లేదయ్యా, నీ కేసు అంతా నాతో చెప్పావు కదా, నేను నిన్ను పరలోకానికి చేర్చే బాధ్యత నాది, నువ్వు వెళ్ళిపోయావు పరలోకానికి అంతే అంతే, నీకు నిత్య జీవం నేను ఇచ్చేస్తాను, నువ్వు నిన్ను నీతి మంత్రుడిని ముద్ర పడేటట్లు చేసే పని నాది అని ఆయన చెప్పాడు. ఎవరైనా, ఎవరా లాయర్? సార్ బయట ఉన్నారు సార్, మీరు ఒప్పుకుంటే కనుక ఆయన వస్తారు సార్, నా తరపున ఆయన వాదిస్తారు, రమ్మనండి ఆయన్ని అని అంటే, మా లాయర్ గారు లోనికి వస్తారు, మా లాయర్ గారి పేరు జీసస్ క్రైస్ట్, ఆయన వస్తాడు, ఆయన వచ్చి నిలబడతాడు అక్కడ. బైబిల్లో జీసస్ క్రైస్ట్ లాయర్గా నా కోసం ఉంటాడని యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో కనబడుతుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండా ఈ సంగతులు మీకు రాయిచున్నాను, ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయన మనకున్నాడు, తండ్రి యొద్ద మనకు ఒక ఉత్తరవాది, ఒక ప్లీడర్, ఒక వకీల్, ఒక లాయర్ ఉన్నాడు. సరే, ఆయన వస్తాడు, వచ్చి, మై లార్డ్ ఎడ్వర్డ్ విలియమ్స్ గారు మా క్లయింట్, ఇప్పుడు దాకా లూసిఫర్ గారు ఎడ్వర్డ్ విలియమ్స్ గారి మీద చెప్పినటువంటి మాటలన్నీ 100 రూపాయలు నిజం, కరెక్ట్గా చెప్పాలంటే ఎడ్వర్డ్ విలియమ్స్ గారు నరకానికే వెళ్ళాలి. అయితే ఒక చిన్న మాట, తండ్రి దేవుడు, ఏంటా మాట? ఏమి లేదు, పరలోకంలో ఉన్నటువంటి రాజ్యాంగంలో, పరలోకంలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్లో ఒక విషయం ఉంది. ఏంటది? ఎవడైనా తప్పు చేస్తే ఆ తప్పుకి ఆ వ్యక్తిని ఒక్కసారే శిక్షించాలని. అవును, ఒక తప్పుకి 2 సార్లు ఎందుకు శిక్షిస్తాం? కరెక్ట్ కదా. అయితే ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చేసిన ప్రతి తప్పుకి శిక్ష అయిపోయింది. ఎప్పుడు, ఎలాగా? అప్పుడు ఏసయ్య చెప్తాను, 1983 నవంబర్ 3వ తారీఖు రాత్రి 8:40 ఏలూరు అనేటువంటి ఊర్లో, పశ్చిమ గోదావరి జిల్లా, దక్షిణ భారతదేశం, ఆసియా ఖండంలో, ఎడ్వర్డ్ విలియం గారు రైలు పట్టాల మీద తన ప్రాణాన్ని ఇచ్చేసుకుందామని వచ్చాడని. అలాంటి టైంలో సురేష్ని పంపించాను, నేను ఆపించాను సురేష్ని, తేత ఆగిపోయాడు. నా మిత్రుడు సురేష్ ఎడ్వర్డ్కి కొన్ని మాటలు చెప్పాడు, దుఃఖం కలిగింది. అప్పుడు ప్రార్థన చేశాడు, అయ్యా నన్ను క్షమించని, ఆ మాట కోసం ఎదురు చూస్తున్న నేను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను, కౌగులించేసుకున్నాను. బాగా ఏడ్చేశాడు ఎడ్వర్డ్ నా దగ్గర, నా చెవులో, అయ్యా నాకేం చేయాలో అర్థం కావట్లేదు అన్నాడు. ఆయన చెవులో నేను ఈ మాట చెప్పాను, ఎడ్వర్డ్ కంగారు పడద్దు, నువ్వు ఒక్క పని చేయి అని నేను అన్నాను. ఏంటి అని అడిగాడు ఎడ్వర్డ్. ఏమి లేదు, నువ్వు చేసిన నీ తప్పులన్నీ నా మీదకి ట్రాన్స్ఫర్ చేసాయి అని నేను అన్నాను. ఎడ్వర్డ్ వెంటనే ట్రాన్స్ఫర్ చేసేశాడు, వాటినన్నింటినీ నా దగ్గర ఒప్పేసుకున్నాడు, అవన్నీ నా మీద వేసుకున్నాను నేను సిలువ మీద చనిపోయాను, గుర్తుందా? గుర్తుంది.
నన్ను గాయపరిచారు గుర్తుందా? గుర్తుందే. నన్ను హింసించారు గుర్తుందా? గుర్తుందే. నా చేతులకి మేకులు కొట్టారు గుర్తుందా? గుర్తుందే. నా నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టారు గుర్తుందా? గుర్తుందే. అవన్నీ ఎడ్వర్డ్ కోసం. అప్పుడు తండ్రి దేవుడు కళ్ళు తుడుచుకుంటాడు, లేచి నిలబడి తన చేతిలో ఉన్న చెక్క సుత్తిని తీసుకొని బల్లకేసి రెండు సార్లు గుద్ది ఏమంటాడు తెలుసా? ఎడ్వర్డ్ విలియం చేసిన ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తం అయిపోయింది, పరిహారం చెల్లించడం అయిపోయింది, కాబట్టి ఇక ఏ శిక్షా విధియో లేదు, ఈయన్ని పరలోకములో ప్రవేశించండి, అది నా గురించి ఇచ్చేటువంటి తీర్పు. ఆ తీర్పు నాకెందుకు దొరికింది? నాకెందుకు దొరికిందంటే నేనేదో పైనుంచి ఊడిపడ్డవాణ్ణి కాదు, నేను మీకంటే మంచివాణ్ణి ఏమి కాదు, మీకంటే చాలా చెడ్డవాణ్ణి నేను. కానీ నాకు దొరికింది. ఎందుకు దొరికిందంటే నా గొంతుకులో ప్రాణం ఉన్నప్పుడు నేను ఒక పని చేశాను. నేను ఇంకా చచ్చిపోలా, చచ్చిపోకముందు ఒక పని చేశాను. ఏంటి ఆ పని అంటే, యేసు ప్రభువారిని నా వకీల్గా చేర్చుకున్నాను, యేసు ప్రభువారిని నా లాయర్ చేసుకున్నాను, యేసు ప్రభువారిని నా ఉత్తరవాది చేసుకున్నాను. ఒకవేళ బతుకున్నప్పుడు యేసు ప్రభువారిని ఉత్తరవాది కాకపోతే చచ్చిపోయిన తర్వాత నీకు న్యాయవాది అవుతాడు. న్యాయవాది తీర్పు తీర్చేవాడు, ఉత్తరవాది ఆ తీర్పు నీ మీదకి రాకుండా చేసేవాడు. నువ్వు బతుకున్నప్పుడు ఆయన ఉత్తరవాదిగా చేర్చుకుంటే నిన్ను రక్షిస్తాడు ఆయన, చచ్చిపోయిన తర్వాత నువ్వు అడిగితే నేను ఇంకేం చేయలేను, నువ్వెవరువో నాకు తెలియదని అంటాడు. కాబట్టి ప్రాణమంద మీకు ఇంకా బతికే ఉన్నారు, మీరు అవకాశం ఉంది. మీరు ఇప్పుడైనా సరే యేసయ్యా నువ్వు నా ఉత్తరవాదివే, ఉత్తరవాదిగా నీ దగ్గర నా పాపాలన్నీ ఒప్పుకుంటా, ఏమి దాచిపెట్టను మొత్తం నీ దగ్గర ఒప్పుకుంటా, సంజాయిషి ఇవ్వను నేను ఒప్పుకుంటా. ఒప్పుకుంటే ఆయన వాటిని అన్నింటినీ తన మీద వేసుకొని నీకు బదులుగా శిక్షను భరించాడు కాబట్టి ఆయన నిన్ను తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవములోనికి దాటింప చేస్తాడు. ఇది యోహాను సువార్త 5:24 రెండు వచనాలు. నేను చెప్పినట్లు చాలా టైం అయింది కదా, ఇప్పుడు గబగబా 3-4 చూద్దాం. నేను మౌనునై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన ఎముకలు క్షీణించినవి, దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను, నా సారము వేసవి కాలమున ఎండినట్లు ఆయను. నేను మౌనినై ఉండగా, పాపపు గిలి ఉన్నప్పుడు పక్కోళ్ళతో మాట్లాడ బుద్ధి అవదు. మీలో చాలామందికి ఈ అనుభవం ఉండుంటుంది, మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఈ మాట అన్నారా, ఎందుకని డల్గా ఉన్నావు, ఎందుకని మాట్లాడట్లేదు? అప్పుడు మీరు చెప్పే జవాబు ఏంటి తెలుసా? ఏం లేదులే, నీకు అర్థం కాదులే. ఇది మీరు అనే మాట. ఎందుకని అర్థం కాదులే అంటారు తెలుసా? చెప్పుకోవడానికి దమ్ము లేదు కాబట్టి. ఏమి లేదులే అని ఎందుకంటారు తెలుసా? చెప్పడానికి చాలా ఉంది కాబట్టి. తర్వాత ఏమన్నాడు తెలుసా? నేను చేసిన దినవంతయో నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. కొంతమందికి మైగ్రేన్ వస్తుంది, కొంతమందికి ఎసిడిటీ బిల్డప్ అవుతూ ఉంటుంది, కొంతమందికి ఆకలి వేయదు, కొంతమందికి నిద్ర పట్టదు. ఇవన్నీ దేని గురించో తెలుసా? గుండెల్లో ఉన్నటువంటి ఆ బాధ శరీరంలోకి పాకింది. ఇక్కడ కూడా అదే, దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. కొంతమంది రాత్రి నిద్ర పట్టదు, మగత నిద్రలో ఉన్నప్పుడు ఎవరో ఇక్కడ కూర్చొని మీ గుండె పిసికేస్తున్నట్లు ఉంటుంది, మీ పేక పిసికేస్తున్నట్లు ఉంటుంది, భయమేసి వచ్చి రాని ప్రార్థన చేయడం మొదలు పెడతారు. యేసు రక్తమే జయమని అనలేరు. ఒక 2-3 కొట్టుకున్నాక అప్పుడు విడుదల దొరికినప్పుడు ఏమి లేదులే అంటారు. దెయ్యం వచ్చి కూర్చుంది అనుకుంటారు మీరు, మీ మీద భూతం వచ్చి కూర్చుంది అనుకుంటారు. కానీ ఇక్కడ దావీదే ఉన్నాడు తెలుసా, దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండను, నాకు నిద్ర పట్టకుండా చేసింది నువ్వే, నాకు రాత్రిపూట బిత్తరకేకలు వేస్తూ లేపింది నువ్వే. దావీదు ఆ విధంగా ఒప్పుకుంటున్నాడు, నా సారము వేసవి కాలమున ఎండినట్లయను, డ్రై అయిపోయింది నా జీవితం. అందరూ ఆరాధిస్తున్నారు కానీ నాకు మాత్రం డ్రైగా అనిపించింది. ఇప్పుడు 5వ చదువుదాం, చదివి ముగిద్దాం. 5వ పైన ఏముంది? సెల. 5వ కింద ఏముంది? సెల. సెల అనేది ఒక స్టాన్జా, ఒక పాట స్టాన్జా అయిపోయిన తర్వాత ఉపయోగించేదన్నమాట సెల అనేది. 5వ ఒక్కటే ఒక స్టాన్జా, అదేంటో చూద్దాం.
నా దోషము కప్పు కనుక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధి జబ్బు కూడా ఎందుకు వస్తుందో తెలుసా? అప్పుడైనా నీకు బుద్ధి వస్తుందేమో అని, అప్పుడైనా నీకు బుద్ధి వస్తుందేమో అని, అప్పుడైనా ఈ మాటలు గుర్తొస్తే, యేసు ప్రభు పాదాలు పట్టుకుంటే బాగుపడతావు. లేకపోతే ఇంకెవడేం చేయలేదు. చిన్న పిల్లోడికి చెప్పినట్లు వర్ణిస్తున్నాను నేను, 5 వచనాలు గంట సేపు బోధిస్తున్నాను మీకు. ఎక్కకు పోతే మిమ్మల్ని ఏమనాలా? మళ్ళీ చదువుతున్నా చూడండి. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. ఒప్పుకోలా, ఒప్పుకోలా, అనుకున్నాడంతే. ఒప్పుకోలా, అప్పటికింకా ఒప్పుకోలా, అనుకున్నాడంతే. అనుకున్నాడు, ఏం జరిగింది? నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు అనుకున్నాడు. దేవుడు క్షమించేశాడు. ఇంతకంటే ఇంకే కావాలి నీకు? ఇంతకంటే ఇంకే కావాలి? అనుకుంటే చాలు క్షమాపణ వస్తుందంట. అయితే మీలో యథో తెలివితేటలు ఉన్నవాళ్ళు ఉంటారు, సార్ నేను ఎప్పుడో అనుకున్నాను సార్ అని. నాకు తెలిసి మీరు ఆ మాట అంటారని మీకు క్లారిటీ ఇస్తా. హృదయములో అనుకున్నప్పుడు దేవుడు క్షమిస్తే దాన్ని బయటికి చెప్పకుండా ఉండలేవు. అందుకే హృదయములో విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి. ఇది ఎలా ఉంటుందో తెలుసా? తప్పిపోయిన కుమారుడు ఇంటికి వస్తున్నాడు, భయంతో వస్తున్నాడు, నాన్న ఒప్పుకుంటాడో లేదో, ఒప్పుకుంటాడో లేదని. నాన్న అంత దూరం నుంచి ఇలా చూస్తున్నాడు. ఒకవేళ నాన్న చూస్తూ కొడుకు కనబడంగానే రారా రారా నీ సంగతి చెప్తా అన్నాడనుకో, దగ్గరికి వస్తాడు, రాడు రాడు. వాళ్ళ నాన్న ఏం చేశాడు తెలుసా? 2 చేతులు ఇలా పెట్టి ఇలా పరిగెత్తుకుంటా వస్తుంటే కొడుకేం చేస్తాడు? పరిగెత్తుకుంటే వెళ్ళిపోతాడు. నాన్న ఒప్పుకుంటున్నాడు, నాన్న అంగీకరించాడు, నాన్న నన్ను స్వీకరిస్తున్నాడు అనే ధైర్యంతో పరిగెత్తుకుంటే వెళ్ళిపోయిన తర్వాత తండ్రి కౌగులించుకుంటే చెవులో చెప్తున్నాడు, నాన్న నీకు పరలోకానికి విరోధంగా పాపం చేశా, నీ కొడుకుని అనిపించుకోవడానికి యోగ్యుని కాదు, నన్ను క్షమించు, నన్ను పనోడుగా చేర్చుకో, తండ్రి చెప్పనిచ్చాడు. ఆ తర్వాత నోర్మోస్కాయం కజాలే అన్నాడు, నీ పాపాన్ని దేవుడు ఒప్పుకొనిస్తాడు, ఒప్పుకొనిస్తాడు, నీ పెదాలతో నీ పాపాన్ని ఒప్పుకొనిస్తాడు. 2 కారణాలతో, 1, నీ పెదాలతో నీ పాపాన్ని ఒప్పుకుంటే నీ చెవులు వినాలి, అప్పుడు భరోసా వస్తుంది. 2, ఈ పెదాలతో పాపాన్ని ఒప్పుకుంటే సాతానుడు వింటాడు, లోన ఒప్పుకుంటే ఆడి తెలీదు. పెదాలతో ఒప్పుకుంటే ఆడు వింటాడు, ఆడు వినాలా? ఈడు ఒప్పుకున్నాడు, ఈడు పార్టీ మార్చాడని వినాలాడు, అప్పుడు నీకు విడుదల దొరుకుతుంది. అప్పుడు నువ్వు విశ్వాసివా విశ్వాసి కాదా నాకు తెలీదు, నువ్వు బాప్తిసం పొందావా బాప్తిసం పొందలేదా నాకు తెలీదు, ఆయనకు అనవసరం, ఆయనకు అనవసరం. నీకు వరాలు ఉన్నాయా లేదా నేను అడగట్లా. దేవుని ఎదుట నిరపరాధిగా నిర్దోషిగా నీకు ముద్ర దొరికిందా? పరిహారము దొరికిందా? ప్రాయశ్చిత్తం దొరికిందా? నీ జీవితంలో అతిక్రమాలు ఉన్నాయా, పాపాలున్నాయా, దోషాలున్నాయా, కపటాలున్నాయా? దేవుని ఎదుట క్లియర్ చేసేసుకో. ఈ రాత్రి వాటి నుంచి విడుదల పొంది నువ్వు వెళ్ళాలి. దట్ ఈస్ ట్రూ ఫ్రీడమ్. అది నిజమైనటువంటి స్వేచ్ఛ, గుండె లోతుల్లోంచి వచ్చేటువంటి స్వేచ్ఛ. ఈ రాత్రి ఆ స్వేచ్ఛ నీకు కావాలా? కావాలనుకుంటే ఏసయ్య దగ్గర, ఏసయ్యా నిన్ను నా ఉత్తరవాదిగా స్వీకరిస్తున్నాను, నీ దగ్గర నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను చెప్తారా? తలంచండి, మీకు ఇష్టమైతే మోకరించండి. స్తోత్రం హల్లెలూయా అని ఏం చెప్పొద్దు. ఇప్పుడు దేవా నాయన అని ఎక్కువ గోళం చేయొద్దు. చాలా స్పష్టంగా మీ జీవితంలో ఉన్నటువంటి అతిక్రమాలు, పాపాలు, దోషాలు, కపటాలు పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మీ మదిలోకి తీసుకొస్తాడు. వాటిని మీరు దేవుని సన్నిధిలో ఒప్పుకోండి. యేసేని మీ లాయర్గా, మీ వకీలుగా, మీ ప్లీడర్గా ఒప్పుకోండి. ఆయన ఒప్పుకుంటే ఆయన దగ్గర మీ పాపాన్ని మొత్తం చెప్పేసేయండి.
ఇది నేనే చేశా, నన్ను క్షమించు. ముఖ్యంగా వ్యవహరించాను, పశువులాగా ప్రవర్తించాను, కామంతో వ్యవహరించాను, వెర్రితనంతో వ్యవహరించాను, నన్ను క్షమించు. అడగండి, దేవుని దగ్గర చెప్పండి. ఏసయ్యా, నువ్వు నాకు పరిహారం, నా కోసం రక్తం కార్చావు. ఏసయ్యా, నువ్వు నాకు ప్రాయశ్చిత్తం, నిన్ను గుద్దారు, కొట్టారు, రోడ్డు మీద ఈడ్చుకెళ్ళారు, సిలువ మీదకి ఎక్కించి చంపారు, అది నా కోసం, నా కోసం. ఏసయ్యా, తండ్రి దగ్గర నా కోసం మాట్లాడటానికి నువ్వు ఉన్నావు, నా యాజకుడు నువ్వే, నా లాయర్ నువ్వే. ఈ రాత్రి నా గుండెలో ఉన్న పాపపు భారమంతా తీసేయండి, పూర్తి విడుదల నాకు ఇవ్వండి. ఏసయ్యా, పూర్తి విడుదల నాకు ఇవ్వండి. గివ్ మీ ఫ్రీడమ్, స్వేచ్ఛ నాకు ఇవ్వండి. మనసారా అడగండి, హృదయపూర్వకంగా అడగండి. దాన్ని పశ్చాత్తాపం అంటారు. ఆ పశ్చాత్తాపపు ప్రార్థన పరిశుద్ధాత్మని ప్రేరణ. ఆయన వచ్చినప్పుడు లోకమును పాపం విషయం, నీతి విషయం, తీర్పు విషయం ఒప్పింప చేస్తాడు. ఈ రాత్రి అది జరగాలి మీ జీవితం. యు నీడ్ టు గెట్ దట్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద చైన్స్ దట్ ఆర్ ఇన్సైడ్. నువ్వు ఎలాంటి పాపం చేశావు దేవుడు అస్సలు పట్టించుకోడు. తెలిసి చేశావా, తెలియక చేశావా, అనవసరం. ప్రతి పాపము నుండి ఆయన విడుదల కలిగిస్తాడు ఈ రాత్రి. దెర్ ఇస్ నో సిన్ ఇఫ్ యు కన్ఫెస్ దిస్ నైట్ దట్ జీసస్ కెనాట్ ఫర్ గివ్ యు. దెర్ ఇస్ నో సిన్ బట్ దెర్ విల్ బి వన్ సిన్ గాడ్ విల్ టేక్ వెరీ సీరియస్. ఏంటి తెలుసా, ఎంత వివరించిన తర్వాత కూడా మొండిగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నీకు క్షమాపణ దొరకలేదు.